हैदराबाद सरूर नगर इंडोर स्टेडियम लो गिन्नीस बोनम ईवेंट जरुगुतुंदी। वेलादी मंदी महिलालु संप्रदाय पद्धतिलो बोनालनु तीसुकोच्चि अम्मवारिकी समर्पिंचारु। तेलंगाण संस्कृति सांप्रदायानिकी प्रतीक बोनाल उत्सवालनु प्रपंचानिकी तेलियजेप्पेंदुकु नेहरू युव केंद्र संघटन संस्थ ई कार्यक्रमान्नि निर्वहिस्तोंदी। बोनम तेलंगाण पेरुतो 5501 बोनालतो जातर जरुपुतुन्नारु। తెలంగాణ కళల వేదిక నీలిమా తనుష డాన్స్ అకాడమీ కైర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ కు గిన్నిస్ బుక్ ప్రతినిధులు వచ్చి డీటెయల్స్ తీసుకుంటున్నారు। శ్రీమతి చెప్పండి, గిన్నిస్ బోనం ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? రికార్డ్ వరల్డ్ రికార్డ్ కోసం తయారు చేసిన బోనాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి। మనం చూడొచ్చు, పొద్దుగాల 10 గంటలకే తయారు చేసిన బోనాలన్నీ కూడా ఇక్కడ వస్తూనే ఉన్నాయి। చిన్న పిల్లలు ఉదయం 6 గంటల నుంచి మొదలుకుంటే ఇక్కడ ఇంకా వస్తూనే ఉన్నారు। అయితే సాయంత్రం 3 గంటల వరకు కూడా ఇవి జరుగుతూనే ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు। ప్రస్తుతం మనతో నిర్వాహకులు శేఖర్ రావు ఉన్నారు, ఆయన అడుగుతాను సార్, చెప్పండి ఎంత మంది ఇప్పటికి? సుమారు 3000కు పైగా మహిళలు బోనాలతో ఇక్కడికి చేరుకున్నారు। ఇంకొక 2-2.5 వేలు ఇంకో 6 గంటల్లో పెద్ద ఎత్తున వస్తారు। దాదాపు రాజేంద్ర నగర్, జనగాము, సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు। తెలంగాణ ప్రాంత ప్రత్యేక సంస్కృతి అయినటువంటి బోనాల పండుగను విశ్వవిఖ్యాతం చేయడం కోసం ప్రపంచ వరల్డ్ రికార్డ్స్ లో మన బోనాల బొమ్మలు, మన బోనాల వీడియోలు, మన బోనాల రికార్డ్స్ ఉండడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। తెలంగాణ చరిత్రలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి బోనాల పండుగ అంశాన్ని తీసుకురావడం అనేది ఇది మొట్టమొదటిసారి। చాలా పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంతో కళాశాల అమ్మాయిలు కానీ, కాలనీ అసోసియేషన్స్ కానీ, మహిళా సంఘాలు కానీ, యువతి మండళ్లు కానీ, రకరకాల రాజకీయ పార్టీ సంబంధించిన రాజకీయ కార్యకర్తలు కానీ, లేకుంటే డాన్సెస్ ఆర్గనైజేషన్ నృత్య సంబంధించిన సంస్థలు కానీ అందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు। ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వేలాదిగా తరలివచ్చినటువంటి మహిళలకు అందరికీ కూడా నేను పేరు పేరున స్వాగతము, పేరు పేరున వాళ్లకు కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను। ఇంకొద్ది సేపట్లో కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు, భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడు కిషన్ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు, తెలుగుదేశం, టీఆర్ఎస్, మిగతా సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అనేక మంది ప్రముఖులు వస్తున్నారు। రకరకాల రంగాల్లో ఉన్నటువంటి డాక్టర్లు కానీ, లేకుంటే అడ్వకేట్స్ కానీ, ఇటువంటి అనేక పెద్దలు కూడా ఇక్కడికి రాబోతున్నారు। వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉత్సాహవంతమైన కార్యక్రమం భాగస్వాములు కావడం నెహ్రూ యువ కేంద్ర సంఘటనకు, తెలంగాణ కళల వేదికకు, ఆ తర్వాత నీలిమ డ్యాన్స్ అకాడమీకి, అనేక రకాల రూరల్ డెవలప్మెంట్ ఎన్జిఓలకు, వాళ్ళందరికీ నేను కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను। అయితే మనం చూడొచ్చు, బోనాలలో ఉండేటువంటి అన్ని కూడా ఇక్కడ జాతర అంతా కూడా తలపిస్తుంది। మనం చూడొచ్చు, పోతురాజులు కనబడుతున్నారు ఇక్కడ, వీళ్ళంతా కూడా బోనాలు ఎత్తుకొచ్చిన వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చెప్పండి మనం ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు తయారు చేశారు బోనం, ఎందుకంటే సార్ మేము మార్నింగ్ 9కి వచ్చాము। అసలు బోనం అంటే ఎంత ఇష్టమో, ఇదంతా మాకు ఒక కలగా ఉంది, చాలా పండగ లాగుంది, పెద్ద పండగ, అన్ని పండగల కన్నా పెద్ద పండగ లాగుంది। ఇంతమంది బోనాలు ఎత్తుకోవడం చాలా వింతగా చూస్తున్నారు అందరు, ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంబరంగా ఉందండి। ఏ టెంపుల్కి వెళ్ళినా 50 మంది 100 మంది ఉంటారు, కానీ ఇన్ని 100 మంది 1000 మంది అయితే ఉండరండి, చాలా హ్యాపీగా ఉంది। ఇది చాలా లైఫ్లోనే స్వీట్ మెమరీ అండి, మర్చిపోలేని డే ఇది మాకు। మేము 100 మంది వచ్చినామండి, దిల్సుఖ్ నగర్, మాది శ్రీ కృష్ణ మహిళా సంఘం, నేను ప్రెసిడెంట్ అండి, 100 మంది వచ్చాము మా టీం అంతా। మేము దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాము, కృషి మహిళా సంఘం నుంచి వచ్చాము। బోనం తెలంగాణ ప్రాణం అనే కార్యక్రమం చాలా బాగుంది, అందరికి చాలా సంతోషంగా ఉంది, 1000 మంది రావడం చాలా బాగుంది, సంతోషంగా ఉందండి। మరి మేము అక్కడ కార్వాన్ నుండి అంత దూరం నుండి వచ్చినాను, ఒక నేను 20 నెంబర్స్ తీసుకొని వచ్చాను, గిన్నిస్ బుక్లు ఎక్కాలని నా కోరిక। మనం ఇంత గ్రాండ్ గా చేసినందుకు, మన గిన్నిస్ బుక్లు ఎక్కినందుకు మన దేశ గర్వకారణము, మనకు బోనాలే కాకుండా బతుకమ్మ ఇవన్నీ చాలా ఫెస్టివల్స్ మనం ఘనంగా చేసుకుంటున్నాం కాబట్టి మన తెలంగాణ పండుగలు మనము చాటి చెప్పి గిన్నిస్ బుక్లు ఎక్కి రికార్డు సాధించాలని నా కోరిక। మేము జనగా మండలం నుంచి వెళ్ళొచ్చాం, తరియప్ల మండలం నుంచి వెళ్ళొచ్చాం, నేను చాలా సంతోషంగా హైదరాబాద్కి వచ్చినందుకు, బోనాల జాతర పెట్టినందుకు థ్యాంక్స్, మీరు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్। మేము కొత్తపేట నుంచి వచ్చాం అండి,
ప్రతి ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము. ఇంకేసారి ప్రత్యేకంగా మన తెలంగాణ గురించి అట్లా సేమ్ అంతా కూడా రకరకాల ఏరియాల నుంచి వచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ చిన్న పోతురాజు కూడా ఇక్కడ ఉన్నాడు. చిన్న పోతురాజులు ఉన్నారు, పెద్ద పోతురాజులు ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడికి చిన్న పిల్లలు ఫ్రమ్ ఎస్ఆర్ మోడల్ హై స్కూల్ నార్సింగ్ గన్ తీసుకొచ్చాం. 37 మెంబర్స్ తీసుకొచ్చాను. అక్కడ ఉంది. నార్సింగ్ నుంచి వచ్చాను, ఎస్ఆర్ మోడల్ హై స్కూల్ నుంచి వచ్చాను. అంతా కూడా చిన్న హై స్కూల్ నుంచి అదే విధంగా కాలేజీల నుంచి చెప్పండి. చిన్న పాప చిన్న బోనం కూడా తీసుకొని వచ్చి చెప్పండి. ఎట్లా తయారు చేసిన బోనం? ఏమేమి వేసిన శాతం? మమ్మీ ఏమేమి చేసింది? సో చూడొచ్చు ఇక్కడ చిన్న బోనాన్ని కూడా చిన్న పాప చిన్న చేతిలో పట్టే అంటే చిన్న బోనాన్ని కూడా తయారు చేసుకొని తీసుకొచ్చింది. ఇంట్లో కూడా శాఖం వేసుకొని తీసుకొచ్చింది. అది ఇప్పటి వరకు దాదాపు 3000 మందికి పైగా వచ్చారని నిర్వాహకులు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచి నీటి సరఫరా చేస్తున్నారు. అట్లనే ఎవరికైనా కూడా కళ్ళు తిరిగి పడిపోయినా కానీ, కొందరు ఉపవాసంతో ఉన్నా కానీ వీళ్ళందరికీ చూసుకునేందుకు ఒక అంబులెన్స్ను కూడా సిద్ధం చేశారు. అట్లనే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళంతా రకరకాల ఏరియాల నుంచి వచ్చామని చెప్తున్నారు. రకరకాల జిల్లాల నుంచి అంటే రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి కూడా వీళ్ళంతా బోనాలు తీసుకొని వచ్చారని చెప్తున్నారు. ఇక పోతురాజుల విన్యాసాలు చూడవచ్చు, జోగినీళ్ళ డ్యాన్సులు చూడవచ్చు. ఇది ఒక జాతరను తలపిస్తుంది. అయితే వచ్చిన ప్రతిసారి కూడా దాదాపు 500 మంది 1000 మంది కూడా ఒకేసారి వస్తున్నారు. మనము ఇక్కడ అంతా గ్రౌండ్ అంతా కూడా బోనాలు చేసే వాళ్ళతో నిండిపోయింది. వీళ్ళంతా కూడా బోనాలు పట్టుకొని కలకలలాడుతూ కనిపిస్తున్నారు. అయితే మామూలుగా సాధారణంగా అయితే ఏదైనా టెంపుల్లో ఒక 100 మంది 50 మంది కనిపిస్తారు, కానీ ఇక్కడ ఒకేసారి ఒక 500 మంది బోనాలు తీసుకొని వచ్చారు. మన బోనాల్ని గిన్నీస్ రికార్డులోకి ఎక్కేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా తపనతో ఈ సంస్కృతిని ప్రపంచానికి చాటు చెప్పాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళ వరకు అంటే బోనం మోసే ఓపికున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి బోనాల్ని ఇక్కడ సమర్పిస్తున్నారు. ఉదయం పొద్దుగాల 9-10 గంటలకే ఒక పెద్ద బోనాన్ని ఇక్కడ తయారు చేసి అమ్మవారికి పూజలు చేసి ఆ తర్వాత బోనాల్ని ప్రారంభించారు. ఇక గిన్నీస్ రికార్డు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ప్రతి దాన్ని కూడా కెమెరాలో రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సంఖ్యను కేటాయిస్తున్నారు వీళ్ళకి. అదేవిధంగా బోనాలకు వచ్చే వాళ్ళందరూ కూడా మంచినీళ్ళ ఏర్పాటును కూడా చేస్తున్నారు. ఇక్కడ అన్ని స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వాడల నుంచి ఆయకట్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిగా తరలి వస్తున్నారు. సుమారు సాయంత్రం 3:30 గంటల వరకు కూడా వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకునే గిన్నీస్ రికార్డు ఎంతమంది వచ్చారు అనేది కూడా చెప్పే అవకాశం ఉంది. ఇక్కడికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా వస్తారని వీళ్ళు చెప్తున్నారు, నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా బోనాలు గిన్నీస్ రికార్డులో ఎక్కించడమే ధ్యేయంగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చెబుతున్నారు. ఇక్కడ తాజా పరిస్థితి పోటీ. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. ఎలుగుతా